రైట్గా జూరాల జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. జూరాల జలాశయం ఇన్ఫ్లో 265,000 క్యూసెక్లు ఉంటే జూరాల 38 గేట్ల ద్వారా 270,000 క్యూసెక్ల వాటర్ని విడుదల చేశారు. జూరాల జలాశయం ప్రస్తుత నీటి మట్టం 317.51 మీటర్లు ఉండగా జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 318.51 మీటర్లుగా ఉంది. అయితే జూరాల జలాశయం ప్రస్తుతం నీటి నిల్వ 7.66 టీఎంసీలు, జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 మీటర్లుగా ఉంది. రైట్గా మణికంఠ దీనిపై డీటెయిల్స్ అందిస్తారు. మణికంఠ ఎగువన ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు అటునుంచి కూడా భారీ ఎత్తున కూడా వరద నీరంతా కూడా పోటెత్తిందని చెప్పి చెప్పవచ్చు. ఈ క్రమంలో ఏదైతే కృష్ణా బేసిన్ పై ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు వర ప్రధానిగా నిలిచినటువంటి జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువన ఉన్నటువంటి నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్ లో నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో జూరాల జలాశయం అంతా కూడా నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు 38 గేట్ల నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో మొత్తం ఆ యొక్క జూరాల పరివాహక ప్రాంతం అంతా కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు ఇతర ప్రజలందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అధికారులు అప్రమత్తం చేశారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దు, లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా నది కృష్ణా నది సమీప ప్రాంతానికి కూడా వెళ్ళొద్దు అంటూ కూడా ఇప్పటికే సూచనలు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క జూరాల జలాశయానికి మరి ఇంతకుముందు కూడా మరి వరద నీరు అనేది కొంత పోటెచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు పేర్కొంటున్న పరిస్థితి. జూరాల ప్రాజెక్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఇన్ఫ్లో చూసుకున్నట్టయితే 265,000 క్యూసెక్లుగా ఉంది, అవుట్ఫ్లో 272,000 క్యూసెక్లుగా ఉంది. ఈ యొక్క జూరాల ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి సామర్థ్యం 4.884 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 8.591 టీఎంసీలుగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం వచ్చేసి 318.516 మీటర్లు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం జూరాల జలాశయం కూడా నిండుకుండలా మారి 38 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్నటువంటి భీమా నెట్టంపాడి ప్రాజెక్టులన్నిటికీ కూడా యొక్క వాటర్ మీద వెళ్తుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా జూరాల జలాశయం కు అనుసంధానంగా ఉన్నటువంటి ఏదైతే మిగతా చెరువులు కావచ్చు అవన్నీ కూడా నిండుకుండలుగా మారినటువంటి పరిస్థితి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా చెరువులు కుంటలన్నీ కూడా నిండుకుండలుగా తలపిస్తూ అలుగులు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్నదాతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పరమేశ్ రైట్, థ్యాంక్ యూ మనీ.